అందరు నమస్కారం అండ్ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో రైతు రుణమాఫీ మీద పెద్ద చర్చ నడుస్తుంది. అటు ప్రతిపక్షాలు కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ రుణమాఫీ ఎందుకు చేయట్లేదు అని రోజువారీ విమర్శలు చేస్తూ ఉన్నారు. రైతులకు నిజంగా అది బెనిఫిట్ అవుతుందా అనే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎర్రబలి రజనీకాంత్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్ కూడా. నమస్కారం సార్. నమస్కారం. రోజువారీ విమర్శలు లైక్ ఇప్పుడు బండి సంజయ్ గారు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ నాయకులు కావచ్చు రుణమాఫీ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి రోజు విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన హామీల్లో రుణమాఫీ అనేది జరగట్లేదు. అసలు రుణమాఫీ అనేది చేశారా? అసలు ఎందుకు చేయట్లేదు రుణమాఫీ అనేది? సో రమావత్, ఇక్కడ బేసిక్గా రైతులకు రుణమాఫీ చేయాలి అనేది ఇట్స్ ఎ పాలసీ డిసిజన్ ఫ్రమ్ టీఆర్ఎస్ గవర్నమెంట్. అంటే అది వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టారు, రైతుల రుణమాఫీ చేస్తాము 100% అని చెప్పి వాళ్ళు ఎలక్షన్లో చెప్పారు. ఎలక్షన్లో దాన్ని ఓటుకి ఆర్గనైజ్ చేసుకోవడానికి వాళ్ళు వాడుకున్నారు కూడా. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మొత్తం రుణమాఫీ చేయాల్సినటువంటి రైతుల సంఖ్య చూస్తే 36 లక్షల మంది ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్గా ఒక 10,000 నుంచి 12,000 కోట్ల బడ్జెట్ పెడితే తప్ప ఈ రుణమాఫీ అనేది అందరికీ జరగనటువంటి సందర్భం. సో ఇప్పటికే కరోనా దృష్ట్యా ఎకనామికల్గా రాష్ట్రము డ్రోల్ డ్రమ్స్లో ఉంది, కాబట్టి ఉన్న డబ్బుని మనము కరోనా అరికట్టడానికో కొన్ని దాని డిస్ట్రెస్డ్ వాళ్ళని ఆదుకోవడానికి పెట్టాలి కాబట్టి, తద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం కొద్ది రోజులు ఈ రుణమాఫీని పోస్ట్పోన్ చేస్తూ డ్రాగ్ చేస్తూ వస్తున్నటువంటి విషయం వాస్తవం. కానీ ఇప్పటికీ వాళ్ళు మొత్తానికే రుణమాఫీ చేయకుండా ఏం లేరు. ఇప్పటికే ఆల్రెడీ గత సంవత్సరం 25,000 లోపు ఉన్నటువంటి ఫార్మర్స్ ఒక 3 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు ఒక బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రకటించి వాళ్ళకు ఆల్రెడీ 25,000 లోపు రుణం ఉన్న వాళ్ళందరినీ ఫ్రీ చేసేశారు. సో ఆల్మోస్ట్ 3 లక్షల మంది ఫార్మర్స్ ఇప్పుడు ఆ రుణమాఫీ క్లియర్ చేసేసి లబ్ధి పొందారు. ఇంకా 36 లక్షల్లో 3 లక్షల మంది పోతే ఇంకొక 33 లక్షల మంది ఉంటారు. వాళ్ళకి కావాల్సిన రుణమాఫీ చేయాలి అని అంటే మళ్ళీ ఇప్పుడు మొన్న ఇచ్చిన బడ్జెట్లో ఒక 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం జరిగింది. ఈ 5,000 కోట్ల రూపాయలకి ప్రతిపాదనలు అంటే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, ఈ 5,000 కోట్లను ఎట్లా అడ్జస్ట్ చేయాలనే విషయంలో అగ్రికల్చర్ మినిస్ట్రీని అడిగారు. అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళు ఇప్పటికే ఒక 2 ప్రపోజల్స్ వర్కౌట్ చేశారు అన్నది బయట ఉన్నటువంటి వాదన. ఆ 2 ప్రపోజల్స్లో ఒకటి ఏంటంటే అందరికీ ఒక 25,000 రూపాయలు ఇచ్చేసేయండి, మన దగ్గర ఉన్న 5,000 కోట్లు ఎంతమందికి రీచ్ అవుతుందో అందరికీ ఒక 25,000 రూపాయలు ఇచ్చేస్తే ఒక 13 లక్షల మందికి లబ్ధి పొందుతారని చెప్పి ఒక ప్రపోజల్. లేదు అంటే ఒక 25,000 నుంచి 50,000 మధ్యలో రుణం ఎవరికైతే ఉందో, ఎందుకంటే ఆల్రెడీ బిలో 25,000 క్లియర్ చేశారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ 25,000 నుంచి 50,000 మధ్యలో ఉన్న వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే 5,000 కోట్లలో కొంత అయిపోతుంది, మళ్ళీ ఇంకేదైనా మిగిలి ఉంటే నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు అన్నది వాళ్ళ యొక్క ఆలోచన. సో కేసీఆర్ ప్రభుత్వం చేయడానికి వెనుక ఓటు లేదు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో వాళ్ళు కొద్ది రోజులు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు అనేది నా యొక్క ఆలోచన. అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్, అసలు రుణమాఫీ అనేది కంపల్సరీ చేయాలా? అసలు అంటే ప్రతి పార్టీ ఏ రాష్ట్రంలో చూసుకున్నా సరే ఇప్పుడు ఈవెన్ కేంద్రంలో కూడా ఇదే మెయిన్ అజెండాగా తీసుకుంటున్నారు, రుణమాఫీ చేస్తాం రుణమాఫీ చేయాలి, రైతులకి రుణమాఫీ అనేది మెయిన్ అజెండాగా తీసుకుంటున్నారు. అసలు రైతులకి నిజంగా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఇది చాలా వ్యాలిడ్ ప్రశ్న. ఎందుకంటే రైతు బంధు ఉన్న తర్వాత రుణమాఫీ ఎందుకు చేయాలి అనేది మనం పరిశీలించినట్లయితే, ఆల్రెడీ రైతు బంధు లేని సమయంలో ప్రభుత్వాలు ఫార్మర్స్ రుణాలు తీసుకొని అనుకున్న సంపద క్రియేట్ కానప్పుడు పంట చేతికి రానప్పుడు రైతులు ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి అప్పుడు రుణాలు మాఫీ చేసేటువంటి సాంప్రదాయం మన దేశంలో చూస్తున్నాం. అంతకుముందు ప్రభుత్వాలు చేశాయి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేశాయి. కానీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటిది ఏంటంటే ఆల్రెడీ రుణాలు కాకుండా ప్రభుత్వమే ఇన్పుట్ సబ్సిడీ కింద రైతు బంధు ద్వారా ప్రతి రైతుకి 5,000 రూపాయలు ఇస్తున్న సమయంలో ఇంకా ఫార్మర్కి డిస్ట్రెస్ అనేది ఎక్కడి నుంచి ఉంది? ఆల్రెడీ పంట పెట్టుబడి ఆల్రెడీ కేసీఆర్ చేతిలో పెడుతున్నప్పుడు ఇంకా వాళ్ళు రుణాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ పాత రుణాలు ఏమన్నా రైతు బంధు కంటే ముందున్న తీసుకున్న రుణాలు క్లియర్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రైతులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. రైతుల దగ్గర సంపద కూడా క్రియేట్ అయింది, రైతులు రుణాలు కట్టేటువంటి స్థాయికి వచ్చారన్నది నా యొక్క ఆర్గ్యుమెంట్. ఎలా అంటే ఈ మధ్యలో నేను చూశాను కేసీఆర్ గారు రైతు బంధు ప్రకటించిన సమయంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వము 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నది. అంటే ఆ రోజు ఒక 3,500 కోట్ల సంపద ప్రభుత్వము రైతులకు ఇచ్చింది అని చెప్తున్నారు. ఈ రోజు 7 సంవత్సరాల తర్వాత
2020-21 సంవత్సరం వచ్చేసరికి టిఆర్ఎస్ ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి 1,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నదని చెప్తుంది. అంటే 2014 తెలంగాణ వచ్చిన రోజు 25,00,000 మెట్రిక్ టన్నులు కొంటే ఈ రోజు 1,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నది. అంటే 1,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అంటే ఒక 25,000 కోట్ల ధాన్యాన్ని కొన్నది. అంటే ఆ రోజు ఒక 3,000 కోట్ల సంపద రైతుల చేతుల్లో ఉంటే ఈ రోజు ఎంత ఉంది? 25,000 కోట్ల సంపద రైతుల చేతుల్లోకి వచ్చింది. 3,000 కోట్ల సంపద నుంచి 25,000 కోట్ల సంపదకి రైతులు అప్గ్రేడ్ అయినప్పుడు వాళ్ళు ఎందుకు కట్టుకోలేకపోతున్నారు అన్నది నా ప్రశ్న. రైతులు కట్టుకోవచ్చు కదా, ఎందుకంటే సంపద పెరిగింది కదా. రైతుల చేతికి డబ్బులు వచ్చినప్పుడు, మన ఇంటికి డబ్బులు వచ్చినప్పుడు ఫస్ట్ ఏదైనా అప్పులు ఉంటేనే కదా కట్టుకునేది. మనం జాబ్ చేసే వాళ్ళకి ఏదైనా డబ్బులు వచ్చాయనుకోండి, ఏదో ఒక రూపంలో డబ్బులు వస్తే, బైక్ ఈఎంఐ ఉంటే బైక్ లోన్ కట్టడం, ఇల్లు ఈఎంఐ అంటే ఇల్లు లోన్ కట్టినప్పుడు, మరి రైతులు ఎందుకు కట్టుకోవట్లేదు అన్నది మనం దీంట్లో. అంటే ప్రభుత్వం మాఫీ చేస్తాననే హామీ ఇచ్చింది కదా, ఆ దాని కొరకు మేబీ వెయిట్ చేయొచ్చు. అది మీరు అన్నది వాస్తవం. అంటే రైతులకి మీ మాఫీ చేస్తానని ప్రభుత్వం చెప్పింది కాబట్టి రైతులు ప్రభుత్వం మాఫీ చేసే కోసం వెయిట్ చేస్తున్నారు అన్నది వాస్తవం. నేననేది ఏంటంటే, ఈ సమయంలో ప్రభుత్వము ఆల్రెడీ ఒక సైడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కరోనా దృష్ట్యా మళ్ళీ ఎందుకు ప్రజాధనాన్ని నువ్వు వేస్ట్ చేస్తున్నావు? ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా చెప్పేసేయండి రైతులకి, మీకు సంపద లేని సమయంలో నేను సాయం చేస్తాను అనుకున్నాను, చేశాను. ఇప్పుడు నీ దగ్గర సంపద క్రియేట్ అయింది కదా, నేను ఈ 7 సంవత్సరాలలో మీకు 84,000 కోట్ల రూపాయల సంపద క్రియేట్ చేసి ఇచ్చాను. మీ దగ్గర మీరు ఫైనాన్షియల్గా ఎంపవర్ అవుతున్నారు ఫార్మర్స్. మీరు ఫైనాన్షియల్గా ఎంపవర్ అయినప్పుడు మీ అప్పులు కట్టుకోండి అని చెప్పి చెప్తే తప్పే ఉన్నది. నేను పథకం పెట్టాను కాబట్టి, ఈ పథకం కోసం నేను డబ్బులు ఫ్రీగా ఇస్తాను అని అన్నాను కాబట్టి మీరు వెయిట్ చేయండి ఇచ్చేదాకా అనడం అనేది నన్ను అడిగితే అది ఒక రకంగా ప్రజల ధనాన్ని వేస్ట్ చేస్తున్నట్టే కదా. ఈగోకు పోవడం ఎందుకు? నువ్వు పథకం పెట్టావు కాబట్టి కంపల్సరీ అది చేయాలని రూల్ లేదు కదా, రైట్? ఈరోజు నీకు సంపద క్రియేట్ అయింది, ఈ ఒక్క సంవత్సరంలోనే 25,000 కోట్ల రూపాయల సంపద క్రియేట్ అయిందని చెప్పి మీరే ప్రెస్ మీట్లలో చెప్తున్నప్పుడు, అంత ఉత్పత్తి పెరిగిందని మీరు చెప్తున్నప్పుడు, ఈ దేశంలో కరోనా వల్ల ఏ రంగంలో కూడా ఉత్పత్తులు తగ్గాయి, ఓన్లీ ఒక మన అగ్రికల్చర్ రంగంలో మన తెలంగాణలోనే ఉత్పత్తి పెరిగింది. పెరిగినప్పుడు మరి దాన్ని మీరు ప్రజలకు చెప్పండి ఓపెన్గా, ఏంది ఈరోజు మన కరోనా ఉంది, మన ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నాము, ప్రజలు కట్టే ట్యాక్స్ని మనం వేరే కారణాల రీత్యా వాడాలి, కాబట్టి నేను ఇచ్చిన రైతు రుణమాఫీ నేను చేయలేను, మీ దగ్గర సంపద వచ్చింది కాబట్టి మీరు కట్టుకోండి అని చెప్తే అయిపోయా, ప్రజలు వచ్చి కొడతారా అండి కేసీఆర్ని? కొట్టరు కదా. అంటే వ్యతిరేకత వస్తుంది అనేది ఒక వ్యతిరేకత పొలిటికల్ యాంగిల్లో కూడా. అంటే ప్రతిదీ పొలిటికల్ యాంగిల్ ఎందుకు ఆలోచించాలి, ప్రతిదీ ఓటుకు ఎందుకు లింక్ చేయాలి? మీరు ఒక కొత్త కల్చర్ని డిజైన్ చేయండి. నేను ఒక పథకం చెప్పాను, ఈ రోజున్న పరిస్థితుల్లో చేయలేకపోతున్నా, బట్ మీ దగ్గర అవకాశం ఉంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు కట్టుకోండి అని చెప్తే మీరు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ ప్రజాస్వామ్యంలో. మిమ్మల్ని చూసి ఇంకొక రాష్ట్రం ఫాలో అయ్యేటువంటి అవకాశం వస్తుంది. మీరే ధైర్యం చేయలేకపోతే, ఇన్ని రకాలుగా అన్ని చేస్తున్నా, డెవలప్మెంట్ చేస్తున్నా, ఒక చీఫ్ మినిస్టరే ధైర్యంగా నిలబడలేకపోతే, ధైర్యంగా ప్రజలకు ఒక విషయాన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే, ఇంకా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న బీహార్ ఏం చెప్తుంది, ఉత్తరప్రదేశ్ ఏం చెప్తుంది, అంతే కదా. సో మీకు అవకాశం ఉంది. అసలు రియల్గా చెప్పాలంటే, మీరు రియల్గా చెప్పాలంటే ప్రజల ధనాన్ని వేస్ట్ చేస్తున్నట్టే. సరే, ఆ రోజున్న దృష్టిలో మీరు ప్రకటించారు, తప్పేం లేదు. కానీ ఈ రోజున్న పరిస్థితుల దృష్టిలో కరోనా అనేది మన మీద ఒక భూతంగా వచ్చి పడ్డది కాబట్టి, ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్తుంది కాబట్టి, ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ రావట్లేదు కాబట్టి, మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మీకు నేను ఈ సంవత్సరం 25,000 కోట్ల ధాన్యాన్ని కొన్నాను కాబట్టి, 25,000 కోట్లు మీ ఇంటికి వచ్చాయి కాబట్టి, మీరు కట్టుకున్న 20-30,000 ఏదైతే లోన్ ఉందో కట్టమని చెప్పండి, తప్పే ఉన్నది. మరి ప్రభుత్వం ఎందుకని చెప్పలేకపోతుంది? అదే ఇక్కడ బేసిక్ ఏంటంటే, ఇంతసేపు మనం ఆలోచించినట్టు ఇది చెప్తే ఏమైనా వ్యతిరేకత వచ్చి నా ఓటు పోతుంది కావచ్చు, నా ఓటు పొడగొట్టుకోవద్దు, నేను చెప్పింది నెరవేర్చాలి, రేపు ప్రతిపక్షాలు వచ్చేసి, రియల్గా చెప్పాలంటే ప్రతిపక్షాలలో కూడా మూర్ఖత్వం ఉందండి. ప్రతిపక్షాలు ఎందుకు డిమాండ్ చేయాలి రైతులకి పైసలు ఇవ్వాలని చెప్పి? నన్ను అడిగితే ప్రతిపక్షాలు కూడా తప్పుంది ఇందులో, ప్రతిపక్షాలు కూడా చూస్తున్నారు కదా ఈ రోజు పరిస్థితి ఏంది అనేది. హామీ ఇచ్చారు కాబట్టి డిమాండ్ చేస్తున్నాం అంటారు. హామీ ఇవ్వడం ఓకే అండి, కాదన్నట్లేదు. 2018లో ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన హామీ ఇచ్చాడు. కానీ ఈరోజు కరోనా అనేది ఒక భూతం రూపంలో మన ఎకానమీని దెబ్బతీసినప్పుడు, మన కుటుంబంలో ఒక చిన్న కుటుంబంలోనే ఎకానమికల్గా మనం దెబ్బతిన్నప్పుడు, ఒక ప్రభుత్వం కూడా దెబ్బతిన్నది కదా. మరి ప్రభుత్వం దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు, మీరు రైతులకు హామీ ఇచ్చారు కట్టండి కట్టండి అనేటువంటి ధోరణి తప్పు అది. ఎందుకు అంటే రైతుల దగ్గర సంపద క్రియేట్ అయింది,
అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీ ఎలక్ట్రిసిటీ వల్లనో, వాళ్ళు ఇచ్చిన ఇరిగేటెడ్ వాటర్ వల్లనో, వాళ్ళు ఇచ్చిన సబ్సిడీల వల్ల ఈరోజు పంట ఉత్పత్తి పెరిగింది. 25 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ, 1 కోటి 40 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ ధాన్యం, వరి ధాన్యాన్ని కొన్నారు కదా. మరి కొన్నప్పుడు ప్రజల్లో సంపద క్రియేట్ అయినప్పుడు ప్రతిపక్షాలు కూడా ఏం ఆలోచించాలి, అరే భయ్ మీరు దగ్గర డబ్బులు వచ్చినాయి మీరు కట్టుకోండి అనే చెప్పాలి. ఎంతసేపు పొద్దుగాలు లేస్తే ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా నువ్వు కట్టు అని నువ్వు చెప్పావు, నువ్వు చేయలేదు కాబట్టి చేయమని చెప్పి ప్రతిపక్షాలు, నేను చెప్పాను నేను చేస్తాను నా దగ్గర డబ్బులు లేవని చెప్పి అధికార పక్షం, ఏందండి ఇదంతా ఫూలిష్నెస్ కాకపోతే, రైట్? సో రియల్గా చెప్పాలంటే ప్రతిపక్షాలకు కూడా తప్పు ఉంది ఇందులో. ఇంతవరకు ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఈ యాంగిల్ ఎందుకు ఆలోచించలేదని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు బీజేపీ బండి సంజయ్ ఆలోచించట్లేదు, రైట్? అరే నీ దగ్గర ఇంత 25,000 కోట్ల సంపద వచ్చింది కదా, మోడీ గారు కూడా మీకు 6,000 రూపాయలు ఎకరాన ఇస్తా అంటూ 5,000 రూపాయలు అనుకుంటే ఇస్తా అంటున్నాడు కదా, రైట్? మరి ఇంత డబ్బు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కట్టుకోమని ఎందుకు చెప్పట్లేదు? సో ఇది రాంగ్ పర్సెప్షన్ అండి ఇది. సో నన్ను అడిగితే రైతుల దగ్గర సంపద క్రియేట్ అయింది, రైతుల దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రతిపక్షాలు మేల్కొని రైతులను కట్టుకోమని చెప్పాలి. రైతుల దగ్గర అంత సంపద ఉండకపోవచ్చు కదా. ఎందుకు ఉండదు రమ్మా, ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఉత్పత్తి పెరిగింది అంటే అందులో ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే లేని వాళ్ళు ఉంటారు, గిట్టుబాటు ధర రాని వాళ్ళు కావచ్చు, లేకపోతే పెట్టుబడి సరిపడా డబ్బులు రాని వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి 2 ఎకరాలు ఆసామి అయితే 2 ఎకరాల లెవెల్ని లోన్ ఇస్తాడు, 10 ఎకరాలు ఆసామి అయితే 10 ఎకరాల లెవెల్ని లోన్ ఇస్తాడు, అంతే కదా. 2 ఎకరాల వాడికి 10 ఎకరాలకు ఇచ్చేటువంటి లోన్ అయితే బ్యాంక్ కూడా ఇచ్చి ఉండడు కదా. అంటే 2 ఎకరాలలో వచ్చిన లోను ఎంతో 20,000 40,000 ఉండుంటుంది. నువ్వు 2 ఎకరాలలో నువ్వు ఆల్రెడీ సంపద క్రియేట్ చేసినావు అన్నది కేసీఆర్ ప్రభుత్వం చెప్తుంది కదా, ఆల్రెడీ ఇన్ని మెట్రిక్ టన్నుల ఉత్పత్తి పెరిగిందని. అంటే ఆ 2 ఎకరాలలో కూడా సంపాదించినట్టే కదా. 10 ఎకరాలోడు 10 ఎకరాల లెవెల్లో సంపాదించి ఉంటాడు, 5 ఎకరాలోడు 5 ఎకరాల లెవెల్లో సంపాదించి ఉంటాడు. కాబట్టి కట్టుకోవడానికి ఇబ్బంది ఉండకపోవచ్చు అన్నది నా యొక్క ఆలోచన. ఒకవేళ రియల్గా అది కావాలి అని అంటే గవర్నమెంట్ దాని మీద సర్వే చేయొచ్చు. ఏమున్నది రియల్గా బ్యాంకులో ఉన్న రుణాలు ఎవరెవరికి ఉన్నాయి, వాళ్ళు ఈ సంవత్సరం ఎంత పంట పండించారు తీయొచ్చు రిపోర్టు. పంట సంపద పండించిన వాళ్ళకి మేము మాఫీ చేయట్లేదంటే అయిపోతుంది. పంట పండియకుండా డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళకి మేము మాఫీ చేస్తున్నామని చెప్పి ఇప్పుడున్న 5,000 కోట్లను వాళ్ళకి ఏమని చెప్పండి, అయిపోతుంది కదా. ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకంటే ప్రతిదాన్ని ఓటు యాంగిల్లోనే ఆలోచించడం, ఇది చేస్తే నాకు రేపు ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో. అంటే ఈ ఆలోచన విధానంలో మార్పు రావాలన్నది నా ఆలోచన అండి. ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానంలో, ప్రభుత్వ పెద్దల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆ మార్పు కేసీఆర్ గారు లాంటి వ్యక్తి చేయాలి అనేది నా యొక్క ఆలోచన. కేవలం ప్రభుత్వాలే కాదు, ప్రతిపక్షాలు కూడా మారాలి. ప్రతిపక్షాలు కూడా ఏది క్వశ్చన్ చేయాలి, ఏది క్వశ్చన్ చేయద్దు అన్నది వాళ్ళు కూడా ఆలోచించాలి కదా, రైట్? అదే ప్రతిపక్ష హోదాలో ఉండి రైతులని మీకు డబ్బులు వచ్చినాయి మీరు కట్టుకోమని అంటే ఎంత వాల్యూ పెరుగుతుంది? ఓటు బ్యాంక్ పరంగా కాకుండా ఒక స్టేచర్ పరంగా ఒక ప్రతిపక్షం మీద ఎంత వాల్యూ పెరుగుతుంది? నీకు నీకు సమస్య ఉన్న కదా, నువ్వు పోరాటం చేయి, దాన్ని సాల్వ్ చేయి. కానీ ఇద్దరు కలిసి అధికార పక్షము ప్రతిపక్షం కలిసి, రైట్, నువ్వు ప్రజాధనాన్ని వేస్ట్ చేయడానికి మీరు గేమ్ ప్లాన్ చేస్తే అది ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రమావత్.